విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం దమ్మయ్యపేట గ్రామంలో ముదిరాజు మహాసభ మండల అధ్యక్షుడు పిట్టెల శ్రీనివాస ఆధ్వర్యంలో ముదిరాజు జెండాను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుండి వచ్చిన పలువురి నాయకుల మధ్య ముదిరాజు మహాసభ దమ్మయ్యపేట గ్రామ అధ్యక్షునిగా కోలకాని వెంకటేష్ను, అలాగే మండల కార్యదర్శిగా కంకనాల సురేష్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. గ్రామ సర్పంచ్ తునికి నరసయ్య మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో మనమందరం కలిసి మన ముదిరాజు బిడ్డను ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలని, అదే మనకు ధైర్యం బలము అని, పార్టీ ఏదైనా ముదిరాజు బిడ్డను ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలని ముదిరాజు బంధువులను కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజు మహాసభ మండల అధ్యక్షుడు పిట్టెల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు పులి నరసయ్య, జిల్లా మాషశాఖ అధ్యక్షుడు కోలకాని జలంధర్, మండల ప్రధాన కార్యదర్శి ఇంద్రి ఎంట్రికాయల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు ఎడ్ల మహేష్, సర్పంచులు తునికి నరసయ్య, సామంతుల ప్రభాకర్, గరికంటి మల్లేశం, ముదిరాజు కులాస్తులు మహిళలు పాల్గొన్నారు. ఆ పార్టీ ఈ పార్టీ కాకుండా ఖచ్చితంగా అందరం ఒకే తాటిపై ఉండి ఉద్యమం చేపట్టాలని, అలాగే మీకు దమ్మపడ గ్రామంలో పరిధిలో ఎక్కడైనా కానీ ప్రభుత్వ భూమి ఇట్లా ఉంటే మనం మామిడి తోటలు, సీతాఫల చెట్లు మరియు జామ చెట్లు పెంచుకోవడానికి మనకు అనుకూలంగా ఉంటే దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కార దిశగా ముందుకెళ్ళి. కొండమేలు మండల దమ్మాయిపేట గ్రామంలో ఈరోజు జెండా అవతరణం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన మత్స్యశాఖ జిల్లా అధ్యక్షుడు జలంధరన్న గారు మాట్లాడడం చాలా సంతోషకరమైన విషయం. ఎవరికైనా సబ్సిడీలో వచ్చిన బండ్లు కానీ, ఏమన్నా ఐడి కార్డులు కానీ కావాలంటే అన్నగారిని సంప్రదిస్తే అందరికీ మన మత్స్యశాఖ తరఫున ఐడి కార్డులు కానీ బండ్లు కానీ సబ్సిడీలో వచ్చేటి చేపల చెరువులు కానీ అన్న చాలా వరకు హెల్ప్ చేయగలుగుతాడు. అన్న మీ అందరూ తెలుసో తెలియదో అన్న మత్స్యశాఖ జిల్లా అధ్యక్షుడు, మన జిల్లా అధ్యక్షుడు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకందరినీ ఒక ప్రత్యేక ధన్యవాదాలు. జై ముద్ర అవడం జరిగింది. దమ్మయ్యపేట గ్రామంలో కొత్తగా నూతనంగా ఒక జెండా ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కరణ కోసం వచ్చిన పెద్దలందరికీ, మరి గ్రామ పంచాయతీ సభ్యులందరికీ, తర్వాత ఇక్కడ ఉన్న పెద్ద మనుషులకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఐక్యతను మనం చాటుకుంటే 53 లక్షల మంది మనం ముదిరాజులో ఉన్నాం. అందులో ఒక్క ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక మంత్రి కానీ మనకి ఇప్పటి వరకు లేదు. మనం కలిసి కట్టుకుంటే మనం అన్ని సాధి కాసాని జ్ఞానేశ్వర్ గారి ఆదేశాల మేరకు జెండా స్టార్ట్ చేయడం జరిగింది. అందులోనే ఈ ముదిరాజు కులాస్తులు అందరు కలిసి ఇక ముందైనా కానీ నెక్స్ట్ ఎలక్షన్లో స్టార్ట్ అయ్యేటప్పుడు మన ముదిరాజు బిడ్డ ఒక ఎమ్మెల్యే కావాలని ముదిరాజు బంధువులందరికీ నా యొక్క నేను కోరుకోవడం జరిగింది. దయచేసి ఇప్పటివరకైనా మన ముదిరాజు బిడ్డ ఒక ఎమ్మెల్యేనో ఎంపీగానో ఉంటే మన కులాసులందరికీ ఏదైనా పోరాడడానికి మన ఒక ఎమ్మెల్యే ఉండడం అంటే మనకు ధైర్యం అనేది ఉంటుంది. అందువలన ఇక ముందు ఎట్టి పరిస్థితుల్లో మన ముదిరాజు బిడ్డకు సపోర్ట్ చేయాలని